హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ నేను మన స్మార్ట్ ఫోన్ కొన్న కొన్ని నెలల తర్వాత మన ఫోన్ కెమెరా క్వాలిటీ ఎందుకు తగ్గుతుంది అనే దానిపై ఒక వీడియో అయితే చేశాను. సో ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, మీరు చూడకపోతే చూడండి, డెఫినెట్గా ఆ వీడియో మీకు అయితే యూజ్ అవుతుంది. సో ఫస్ట్ టెక్ న్యూస్ చూసుకుంటే మనకి టెక్నో కెమాన్ i4 అని ఒక ఫోన్ అయితే ఈరోజు ఇండియాలో లాంచ్ చేసింది. సో 10,000 ప్రైస్ రేంజ్లో కాంపిటీషన్ ఇవ్వడానికి ఈ ఫోన్ని లాంచ్ చేసినట్లయితే తెలుస్తుంది. సో కాంపిటీషన్ ఇస్తుందా లేదా అనేది మనకి స్పెక్స్ చూస్తే అర్థమవుతుంది. సో ముందుగా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మూడు వేరియంట్స్ ఉన్నాయి, 2GB 32GB 3GB 32GB 4GB 64GB. సో 2GB 32GB యొక్క ప్రైస్ అయితే 9,600, 3GB 32GB యొక్క ప్రైస్ అయితే 10,600, 4GB 64GB వేరియంట్ యొక్క ప్రైస్ 12,000గా డిసైడ్ చేశారు. సో దీంట్లో మనకి మీడియాటెక్ P22 ప్రాసెసర్ వస్తుంది, 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది. సో మంచి విషయం ఏంటంటే ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంటుంది, 13 MP మెయిన్ కెమెరా, ఇది F1.8 అపర్చర్తో వస్తుంది, 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ వస్తుంది, 2 MP డెప్త్ సెన్సార్, అండ్ ఫ్రంట్ 16 MP కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్ 9 Pie వస్తుంది, 3000mAh బ్యాటరీతో వస్తుంది, మైక్రో USB పోర్ట్తో వస్తుంది. సో ఈ ఫోన్ అన్ని ఆఫ్లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉంటుంది. ట్రిపుల్ కెమెరాతో ఈ బడ్జెట్ రేంజ్లో మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కాకపోతే వీళ్ళు కొంచెం బెటర్ ప్రాసెసర్ని అలాగే డిస్ప్లే కూడా ఫుల్ HD+ డిస్ప్లే ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రియల్మీ నుంచి. Realme 3 Pro కోసం మనమందరం ఎదురు చూస్తున్నాం, కాకపోతే వాళ్ళు Realme U2 కు సంబంధించి హింట్ అయితే ఇస్తున్నారు. సో రియల్మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో వాళ్ళు అయితే ఒక ట్వీట్ చేశారు, ఒక టీజర్ వీడియోని అయితే పోస్ట్ చేశారు. సో డౌన్లోడింగ్ మూవీ స్టోరేజ్ ఆల్మోస్ట్ ఫుల్, ఇలా ఒక ఎర్రర్తో. సో ఇలాంటి స్టోరేజ్ ఫుల్ ఇష్యూ మీకు ఉండదు మేము లాస్ట్ చేసే ఫోన్ వల్ల అని వాళ్ళైతే హింట్ ఇస్తున్నారు. సో అది ఫోనా లేదా మరొక స్టోరేజ్ డివైస్ అనే డౌట్ కూడా మనకి రావచ్చు. కాకపోతే #MoreForYou, వీళ్ళు బ్రింగింగ్ మోర్ ఫర్ యూ అని యూనిటీ ఇచ్చేస్తున్నారు, యూని హైలైట్ చేస్తున్నారు. దాన్ని బట్టి Realme U2 సంబంధించి హింట్ ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. సో చూద్దాం ఈ మంత్ ఎండింగ్ వరకైతే మనకి తెలుస్తుంది Realme U2 నిజంగా వస్తుందా లేదా అనేది. సో Realme U1 అయితే మనకి తెలుసు ఫ్రంట్ కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది. సో బ్యాక్ కెమెరా పర్వాలేదు కానీ ఫ్రంట్ కెమెరా అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మెయిన్ ఫ్రంట్ కెమెరా సెంట్రిక్ ఫోన్గా వీళ్ళు Realme U ఫోన్స్ని అయితే తీసుకొస్తారు. చూద్దాం ఈ Realme U2 వస్తుందా వస్తే ఎలా ఉంటుందో మనకి ఈ మంత్ ఎండింగ్ లోపు అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో రెనో లైట్కి సంబంధించి 2 ఇమేజెస్ 2 కలర్స్తో అయితే లీక్ అయ్యాయి. సో ఒకటి బ్లూ కలర్లో ఉంది, మరొకటి బ్లాక్ కలర్లో ఉంది. సో మనకి ఒప్పో రెనో లైట్, మనకి ముందుగా మనం స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వచ్చే ఫోనే రెనో లైట్గా వస్తుంది అనుకున్నాం, కానీ లేటెస్ట్ లీక్స్ ప్రకారం మీడియాటెక్ P70 ప్రాసెసర్తో ఈ రెనో లైట్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి లీక్ అయిన స్పెక్స్ ప్రకారం టెనర్ సర్టిఫికేషన్లో బ్యాక్ సైడ్ ఈ రెనో లైట్లో 16+2 కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఉంటుంది, అండ్ 3910mAh బ్యాటరీతో వస్తుంది, 6GB ర్యామ్ బేస్ వేరియంట్గా ఉండొచ్చు, అండ్ 128GB బేస్ స్టోరేజ్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో April 10th వీళ్ళు ఈ రెనో సిరీస్ ఫోన్స్ని అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ న్యూస్ మనకి మోటోరోలా నుంచి, మోటో 1 విజన్ అనే ఫోన్ ఎక్స్నోస్ 9610 ప్రాసెసర్తో పంచ్ హోల్ డిస్ప్లేతో వస్తున్నట్లు లీక్స్ వచ్చిన విషయం మనకు ఆల్రెడీ తెలిసిందే. సో ఇప్పుడు అదే పంచ్ హోల్ డిస్ప్లేతో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరాతో మరో ఫోన్ కూడా మనకి మోటరోలా నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మోటరోలా P40 Note అండ్ P40 Power అని ఈ 2 పేర్స్గా అయితే వినబడుతుంది ఆ రాబోయే కొత్త ఫోన్ గురించి లీక్స్ ప్రకారం. సో ఆన్ లీక్స్ ప్రకారం ఇందులో మనకి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా ఉంది, రెండర్స్ కూడా లీక్ అయ్యాయి, పంచ్ హోల్ డిస్ప్లే ఉంది. సో ఈ ఫోన్లో మనకి 12 MP మెయిన్ సెన్సార్ ఉండే అవకాశాలు ఉన్నాయి, అలాగే ఇందులో USB Type-C పోర్ట్ వస్తుంది. సో దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అయితే రాలేదు. సో దీన్నే మోటో G8 కూడా కొంతమంది అయితే పిలుస్తున్నారు. సో మనకి మోటోరోలా 1 విజన్తో పాటు మరో ఫోన్ కూడా మోటో నుంచి పంచ్ హోల్ డిస్ప్లేతో అయితే రాబోతుంది. సో చూద్దాం మనకి ఈ మోటోరోలా P40 Note ఫస్ట్ వస్తుందా, లేదా మోటోరోలా 1 విజన్గా పిలువబడే మోటోరోలా P40 చైనాలో మోటోరోలా 1 విజన్ P40గా రావచ్చు. సో అది ఫస్ట్ వస్తుందా మనకి మరికొన్ని రోజుల్లో అయితే తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నుంచి, Redmi Note 7 40 లక్షల యూనిట్లు అమ్మినట్లు రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది. సో ఫస్ట్ చైనాలో లాంచ్ చేసింది, చైనా అండ్ ఇండియాలో కలిపి 40 లక్షల యూనిట్లు March 29 షిప్ చేసినట్లు రెడ్మీ అయితే అనౌన్స్ చేసింది. అండ్ నెక్స్ట్ న్యూస్ ఒప్పో అయితే ఈరోజు చైనాలో ఒక ఫోన్ని లాంచ్ చేసింది, Oppo A7N పేరుతో ఒక ఫోన్ని లాంచ్ చేసింది. సో దీని స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 6.2 ఇంచ్ HD+ డిస్ప్లే వస్తుంది, అండ్ ఇది మీడియాటెక్ P35 ప్రాసెసర్తో వస్తుంది, బ్యాక్ సైడ్ 13+2 MP కెమెరా, ఫ్రంట్ 16 MP కెమెరా అయితే ఇచ్చారు. సో దీని యొక్క ప్రైస్ అయితే అక్కడ కరెన్సీని ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేస్తే నియర్లీ 15,000 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేసింది మీడియాటెక్ P35 ప్రాసెసర్తో.
అండ్ నెక్స్ట్ జోలో కూడా ఈరోజు ఒక ఫోన్ని లాంచ్ చేసింది. జోలా ఎరా 5X పేరుతో ఒక ఫోన్ని లాంచ్ చేసింది. దీన్ని 7500 ప్రైస్ రేంజ్లో అయితే లాంచ్ చేసింది. ఒకసారి ఈ ఫోన్ స్పెక్స్ చూస్తే ఇందులో మనకి 5.7 inch హెచ్డీ ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే వస్తుంది. 2.5D కర్వ్డ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్తో ఈ ఫోన్ని వాళ్ళు లాంచ్ చేశారు. మీడియాటెక్ A22 ప్రాసెసర్తో లాంచ్ చేశారు. 3GB ర్యామ్, 32GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఈ ఫోన్లో 3000mAh బ్యాటరీ వస్తుంది. బ్యాక్ సైడ్ 13 MP కెమెరా, ఫ్రంట్ 13 MP కెమెరా ఉంటుంది. బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. సో అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ అయితే అందుబాటులో ఉంది 7500కి A22 ప్రాసెసర్తో. అండ్ నెక్స్ట్ చూసి మనకి ఎంఐలో యాడ్స్ వస్తున్నట్లు చాలామంది కంప్లైంట్ చేస్తున్న విషయం అయితే తెలిసిందే. సో ఈ యాడ్స్ని అయితే డిసేబుల్ చేసుకోవచ్చు. అయినప్పటికీ వాళ్ళు అయితే యాడ్స్ని అయితే యూఐలో ప్లేస్ చేశారు. సో ఇప్పుడు షామి చీఫ్ ఈ యాడ్స్ని అయితే మేము కంట్రోల్ చేస్తామని అయితే చెప్తున్నాడు. అంటే కంప్లీట్గా తీసేస్తామని చెప్పట్లేదు కానీ కంట్రోల్ చేస్తామని అయితే చెప్తున్నాడు. సో మనకి మనం పూర్తిగా డిసేబుల్ చేసుకోవాల్సిందే. సో వీలైతే ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను యాడ్స్ని ఎలా డిసేబుల్ చేయాలో. అండ్ నెక్స్ట్ చూసి మనకి శాంసంగ్ నుంచి, సో లీక్స్ ప్రకారం శాంసంగ్ నోట్ 10 ఈసారి 2 sizes వచ్చే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో రానున్న కొన్ని నెలల్లో మనకి శాంసంగ్ నోట్ 10 అయితే లాంచ్ అవుతుంది. సో ఒకటి పెద్ద డిస్ప్లేతో, ఒకటి కొంచెం తక్కువ డిస్ప్లేతో ఏదైతే శాంసంగ్ S10E ఇచ్చారో అలాగే నోట్ 10లో కూడా ఒక కాంపాక్ట్ సైజులో ఫోన్ని తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మరికొన్ని రోజుల్లో మనకి ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ శాంసంగ్ గెలాక్సీ A50 యూజర్స్కి అయితే కొత్త అప్డేట్ వచ్చింది. శాంసంగ్ స్మార్ట్ వ్యూ కనెక్టివిటీ ఇష్యూని ఫిక్స్ చేయడానికి వీళ్ళైతే అప్డేట్ని తీసుకొచ్చారు. ఈ అప్డేట్ యొక్క సైజ్ అయితే 100MB ఉంది. ఒకవేళ మీరు A15 పర్చేజ్ చేసినట్లయితే ఒకసారి అప్డేట్ వచ్చింది ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి హువావే నుంచి, హువావే P30 Pro and P30 మనకి March 26th ప్యారిస్లో లాంచ్ అయిన విషయం అయితే తెలిసిందే. సో ఇప్పుడు లీక్స్ ప్రకారం నెక్స్ట్ వీక్ అమెజాన్ అయితే చాలా రోజుల నుంచి టీజ్ చేస్తుంది ఈ P30 Pro P30 లాంచ్ని. సో ఇప్పుడు లేటెస్ట్గా లీక్స్ ప్రకారం ఈ P30 Pro నెక్స్ట్ వీక్ ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈరోజు మార్నింగ్ మన ఫోన్ కెమెరా క్వాలిటీ కొన్ని నెలల తర్వాత ఎందుకు తగ్గుతుందో చెప్తే ఒక వీడియో అయితే చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే వస్తుంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.